ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం. ఛాలెంజ్ ఈ సినిమాని నిజంగానే ఒక ఛాలెంజ్గా తీసుకుని బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా కలెక్షన్ తోటి వెళ్తూ ఉంది. ఈ టైంలో రేపు 31st సినిమా రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ప్రొడ్యూసర్ గారు గోపీచంద్ గారు ఈ సినిమాను తీసుకుని అన్ని విధాల అంటే ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ దానికి ఒక తెలుగు సినిమాలాగా అన్ని హంగుల్ని సమకూర్చి ముఖ్యంగా మనకు తెలుసు శశాంక్ వెన్నెలకంటి గారు డబ్బింగ్ సినిమాలకి ఆయన పేరు. బ్రహ్మాండంగా ఆయన డైలాగ్స్ తోటి సినిమాని అత్యద్భుతంగా నడిపించారు. అలాగే పాటలు కూడా మనకి చంద్రబోస్ గారు వెన్నెలకంటి గారు ఇద్దరూ దీనికి అమూల్యమైనటువంటి పాటలను అందించారు. అలాగే ఈ సినిమా డైరెక్టరు ఆల్రెడీ తెలుగులో ఇంతకు ముందు వచ్చినటువంటి జర్నీ సినిమాకి డైరెక్షన్ చేసినటువంటి డైరెక్టరు. ఆ సినిమా కూడా జర్నీ సినిమా ఎంత బాగా ఆడిందో మనందరికీ బాగా తెలుసు. అలాగే తమిళ్లో ఆల్రెడీ ఈ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఆ సినిమాని మన తెలుగు ప్రేక్షకులు అందిస్తానికని ఈరోజు జై మారుతి మూవీస్ పతాకంపై గోపీచంద్ గారు ఈ సినిమాని మన అందరికీ అందిస్తున్నారు. ఇటువంటి మంచి సినిమాని అందించినందుకు ముందు ఆయనకి అభినందనలు తెలుపుతూ ఈ సినిమాని ప్రమోట్ చేయవలసిందిగా పత్రికల వాళ్ళకి మా మీడియా జర్నలిస్టులందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా వారందరికీ స్వాగతం అండి. ఈ సినిమా రేపు 31న రిలీజ్ చేస్తున్నాం. ఇది తమిళ్లో మంచి విజయం సాధించింది. మన తెలుగులో కూడా ఇది నేటివిటీకి ఎక్కడ మిస్ అవ్వకుండా డబ్బింగ్ అంతా బాగా చేయించాం. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.